దర్శి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం దర్శి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా బయలుదేరారు. స్వచ్ఛందంగా హాజరైన వేలాది మంది ప్రజాకానితో కలిసి ర్యాలీగా దర్శికి చేరుకున్నారు. దారి పొడవునా క్రేన్ల సహాయంతో భారీ గజమాలలు వేసి హారతిలిచ్చి శాలువాలు కప్పి పూలు చల్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య కార్యకర్తల నినాదాలతో దర్శి పట్టణం మారిమోగింది. ప్రజలందరూ ఆశీర్వాదాలు తీసుకుని నామినేషన్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, రా కదలిరా అంటే జనాలు రావడం లేదు కానీ కరువు మాత్రం వస్తుందని దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రైతులను మహిళలను మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా అని తెలిపారు. 2014లో ఇచ్చిన 60 హామీలు అటకెక్కించి ప్రజలు ప్రశ్నిస్తారని ఆన్లైన్లో కూడా లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కుల మతాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇచ్చిన మాట కోసం హామీలను 90% అమలు చేసి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన అందించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో చెరువులన్నిటికీ నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన సహాయ సహకారాలతో దొనకొండ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్దంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడ్డారన్నారు. దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, దివంగత సీఎం రాజశేఖర రెడ్డి దీవెనలతో దర్శి ప్రజల ఆశీస్సులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశానన్నారు. మా కుటుంబంపై ప్రేమతో దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఇప్పటికే అభిమానాన్ని పంచుతున్న మీకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ నామినేషన్ కు ముఖ్య అతిథులుగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి నందిని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ వీక్ష పెట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దీవెనతో, మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనతో, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా 50,000 మంది పరిచయలతో నాకు నాతో పాటు అడుగులో వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చారంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి నమ్మకం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. మాట్లాడి చంద్రబాబు రా కదిలి రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే, కానీ జగన్ పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రపోము. మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభామంతలు చేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం, పేదవాళ్ళు అవసరం. ఈ పేదవాళ్ళకి పెద్దందారులకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద, బూచేపల్లి కుటుంబం మీద, గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యేగా చేశాను, ఈ ప్రాంతానికి సుమారుగా 20 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు. ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారి నాయకత్వం బలోపేస్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని, జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు, ముఖ్యంగా దొనకొండ కుర్చేడు ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్లు నింపుదాము, ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పమన్నాయంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది,
ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలు ఖచ్చితంగా బోచేపల్లిని ప్రేమించే వాళ్ళందరూ, జగన్ ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే 13 జరిగే ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చెంగరెడ్డి భాస్కర్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుని సెలవు తీసుకున్నా. జై జగన్.